జన ప్రభుత్వ మనుగడ కోసం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం భారత వ్యతిరేక వాదనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీసుకున్నారు అని స్పష్టంగా తెలుస్తోంది. తన రాజకీయ ప్రయోజనాల కోసం మన దేశంతో దౌత్యపరమైన బంధాలను పనంగా పెట్టారంటే కెనడా ప్రధాని ట్రూడో ఏ స్థాయిలో పొలిటికల్ గేమ్ ఆడుతున్నారో క్లియర్ గా అర్థమవుతోంది. ఈ విభేదాలు ఎలాంటి మలుపు తిరుగుతాయని చర్చ మొదలైంది. అసలు భారత్ కెనడా మధ్య వివాదం ఎలా మొదలైంది, కెనడా ఆంక్షలు విధిస్తే అక్కడి భారతీయ విద్యార్థుల మీద ఎలాంటి ప్రభావం పడే ఛాన్స్ ఉంది, అసలు ఏం జరగబోతోంది, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. గతేడాది జరిగిన సిక్కు వేర్పాటువాది ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతం ఒక్కసారిగా భారత్ కెనడా దౌత్య సంబంధాల్లో మంటలు రాజేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. దీంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో భారత్ కెనడా మధ్య దౌత్య యుద్ధం మరింత ముదిరింది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో తమ దౌత్యాధికారులను ఇరికించడంపై భారత సర్కార్ సీరియస్ అయింది. కెనడాలో భారత దౌత్యవేత్తలకు రక్షణ లేదని, అందుకే హైకమిషనర్ తో పాటు కెనడాలో విధులు నిర్వర్తిస్తున్న భారత దౌత్యవేత్త దౌత్యాధికారులు సిబ్బందిని వెనక్కి రప్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ట్రూడో స్టేట్మెంట్ పై భారత్ లో కెనడా రాయబారిని పిలిపించి విదేశాంగ శాఖ వివరణ అడిగింది. అంతేకాకుండా భారత్ లో ఉన్న కెనడా తాత్కాలిక హైకమిషనర్ స్టీవార్ట్ వీలర్ సహా ఆరుగురు దౌత్యవేత్తలను భారత్ ఆవిష్కరించింది. ఈ నెల 19లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. భారత్ కెనడా దౌత్య సంబంధాలు దారుణ స్థాయికి క్షీణించడంతో కెనడాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయ పౌరులు, విద్యను అభ్యసిస్తున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ఓటు బ్యాంకు కోసమే ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రభుత్వం ఇలా తమ దౌత్యవేత్తలను అప్రతిష్ట పాలు చేస్తోందని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని గతంలోనే భారత్ కెనడా సర్కార్ కు తెలియజేసినా ఎలాంటి స్పందన రాలేదు. 2023 జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా సాహెబ్ పార్కింగ్ ప్రదేశంలో నిజ్జర్ ను గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఈ కాల్పుల ఘటన వెనుక భారత నిఘా ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో గత ఏడాది తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాలు లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది.